తెలంగాణలో బీఆర్ఎస్ ముందు పలు సవాళ్లు కనిపిస్తున్నాయి. ఒకటి, అధికార పార్టీకి అనుకూలమైన పార్టీగా బీఆర్ఎస్ నవ్వివర్ణిస్తున్నారు. మరోవైపు తాజాగా వచ్చినటువంటి ఒక వార్తని మనం చూసాము, జనసేనానికి బీఆర్ఎస్ 1000 కోట్లు ఆఫర్ చేసింది అని. అంటే ఈ సవాళ్ళన్నీ అధిగమించడం మరో ఎత్తు బీఆర్ఎస్ పార్టీకి ఎలా ఉండబోతోంది? ఖచ్చితంగా వీటన్నిటిని, ఈ మాయపొరల్ని విప్పాల్సినటువంటి బాధ్యత ఎవరో ఒకరు తీసుకోవాలి. అది బీఆర్ఎస్ పార్టీ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే గన్నవరం ఎయిర్పోర్ట్లో ఇందాక మాట్లాడినటువంటి మాటలను కనుక విశ్లేషించి చూస్తే, ఎవరికో అనుకూలంగా వ్యవహరించడానికో ఎవరికో సహకరించడానికో బీఆర్ఎస్ ప్రస్థానం ప్రారంభించలేదు అనేటువంటి మాట. ఒక రకంగా చూస్తే అధికారంలో, ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీ కంటే ఈరోజు తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ కానీ, నాయకత్వం కానీ ఇంకా బలమైనటువంటి శక్తియుక్తులు ఉన్నటువంటి పార్టీలుగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి పరిస్థితి ఉంది. అటువంటిప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి క్లారిటీని బీఆర్ఎస్ నాయకత్వం చాలా స్పష్టంగా ఇచ్చింది. మరొకటి ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎక్కువగా కూరుకుపోయి కంపు కొడుతున్నటువంటి పరిస్థితి కులాల కుమ్ములాటలు. ఈ అంశం పైన బీఆర్ఎస్ నాయకత్వం పదే పదే ఫోకస్ చేస్తుంది. ఎందుకంటే అధికార పార్టీలుగా ఉన్నటువంటి రెండు పార్టీలు, ప్రధానమైనటువంటి రెండు సామాజిక వర్గాలకి కొమ్ము కాస్తూ ప్రభావశీలంగా ఉన్నటువంటి సామాజిక వర్గాలని అణగదొక్కేటువంటి ఒక ఎత్తుగడని అనుసరిస్తున్నాయి. కాబట్టి మీ మీద మీరు, మీ మీద మీరు అని వాళ్ళు వాళ్లే వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కానీ మిగతా వర్గాల్ని పాలిత వర్గాలుగా మిగిల్చేటువంటి కుయుక్తుల్ని పన్నుతున్నారనేటువంటి అభిప్రాయాన్ని బీఆర్ఎస్ నాయకత్వం వ్యక్తపరుస్తుంది. అందుకనే కులాల కుమ్ములాటలు, కుటిల రాజకీయాలకు స్వస్తి పలికేందుకే బీఆర్ఎస్ వస్తుంది అనేటువంటి మాటను తోట చంద్రశేఖర్ గారు చెప్పారు. ఈ నేపథ్యంలో మనం తీసుకుని కనుక చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ వాతావరణం మొత్తం కూడా కులాల ఆధిపత్యం మీద నడుస్తున్నటువంటి వాతావరణం కనిపిస్తోంది. దాన్ని బ్రేక్ చేయాలంటే ఖచ్చితంగా ఒక ప్రత్యామ్నాయ శక్తి అవతరించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే విస్మరిత వర్గాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా సంఘటితం చేసేటువంటి బాధ్యతని ఈరోజు బీఆర్ఎస్ ఏపీ నాయకత్వం తీసుకున్నటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. అందువలన ఇప్పుడు ఉన్నటువంటి మిగతా అధికారంలో ఉన్నటువంటి పార్టీలు కావచ్చు, మిగతా పార్టీలు కావచ్చు, ఉలికిపడేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ అయితే నువ్వు లేదంటే నేను అనేటువంటి వాతావరణం ఉంది. కాబట్టి ఆ ఉలికిపాటు గురయ్యేటువంటి పరిస్థితి. మరోవైపు నుంచి మీరు లేవనెత్తినటువంటి అంశాన్ని కనుక చూస్తే, ఇటీవల జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి కొంత అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటి ప్రచారం విస్తృతంగా జరిగింది. ఇద్దరి మధ్య పొత్తు కూడా ఖరారైపోయింది అనేటువంటి మాటలు ప్రచారం చేశారు. ఈ పొత్తు ఖరారవడంలో ఒక పెద్ద ప్యాకేజీ పవన్ కళ్యాణ్కి ముట్టింది అనేటువంటి మాటని అధికారంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు ప్రచారం చేసినటువంటి పరిస్థితి. ఇది టీడీపీ అధినేత దగ్గర నుంచి కార్యకర్త వరకు ఎవరు కూడా ఖండించని పరిస్థితిని మనం చూసాం. ఎప్పుడైతే బీఆర్ఎస్ అనేటువంటి ఒక ప్రత్యామ్నాయ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడుతున్నటువంటి సంకేతాలు, అలానే విస్మరిత వర్గాలుగా ఉన్నటువంటి, పాలిత వర్గాలుగా మిగిలిపోయినటువంటి సామాజిక వర్గాలను సంఘటితం చేసేటువంటి ప్రయత్నం చేస్తుందో, అప్పుడు ఒక విస్తృతమైనటువంటి ప్రచారానికి నాంది పలికారు అవతల పక్షం పార్టీ నాయకులు. ఒక రకంగా చూస్తే ఏంటంటే, ఇప్పుడు బీఆర్ఎస్తో పొత్తు కలిపేందుకు కేసీఆర్ 1000 కోట్ల ప్యాకేజ్ ఇచ్చారు అనేటువంటి మాట మళ్ళీ పవన్ కళ్యాణ్ చుట్టూ వేస్తున్నటువంటి ఉచ్చుగా కనిపిస్తుంది. కానీ వెంటనే దానిపైన రియాక్ట్ అయింది, మొదట రియాక్ట్ అయింది కూడా బీఆర్ఎస్ ఏపీ చీఫ్ తోట చంద్రశేఖర్ గారు మాత్రమే. ఆయన ఇచ్చినటువంటి క్లారిటీ ఏంటంటే, ఇది ఖచ్చితంగా ఇది తప్పుడు ఎత్తుగడ. పవన్ కళ్యాణ్ రాబోయేటువంటి రోజుల్లో రాజకీయ వ్యూహాల్లో భాగంగా ఒకవేళ తెలుగుదేశంతో కలవరేమో అనేటువంటి ఒక అనుమానంతో చేస్తున్నటువంటి, ఒక రాజకీయ చదరంగంలో భాగంగా చేసినటువంటి విషపు ప్రణాళిక అనేటువంటి మాటను ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ఇక్కడ ఎక్కడ రాజకీయం జరిగినా కానీ అటు తెలుగుదేశం లేదంటే ఇటు వైఎస్ఆర్సీపీ, ఈ రెండు వర్గాలకు సంబంధించినటువంటి వారి చేతిలో మాత్రమే అధికారంలో ఉండాలి. పవన్ కళ్యాణ్ ఒకవేళ తన వ్యూహం మార్చుకునేటువంటి పరిస్థితిలో ఉన్నా, లేదా ఆయన సొంతంగా ముందుకెళ్లేటువంటి ప్రయత్నం చేసినా కానీ ముందులోనే దాన్ని గండికొట్టేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇటువంటి విష ప్రచారానికి నాంది పలికారనేటువంటి మాటని తోట చంద్రశేఖర్ చెప్పారు. ఈ అంశాలను బట్టి చూస్తే ఆంధ్రప్రదేశ్లో ప్రజలు కూడా ఖచ్చితంగా ఆలోచిస్తారు. అధికారంలో ఉండాలంటే ఈ రెండు వర్గాల, లేదా ఈ రెండు వర్గాలకు చెందినటువంటి పార్టీలే అధికారంలో ఉండాలా, మిగతా నాయకులకి ఆ అవకాశమే లేదా, పవన్ కళ్యాణ్ లాంటి జనాకర్షణ కలిగినటువంటి నాయకుడిని కూడా ఇలాంటి తప్పుడు ప్రచారంతో ఒక విషపు కౌగిలిలోకి ఆహ్వానించి బంధించేటువంటి ప్రయత్నాలు చేస్తే మామూలు పరిస్థితి, మామూలు నాయకులు లేదా మామూలు వ్యక్తుల పరిస్థితి ఏంటి అనేటువంటి ఆలోచనని రేకెత్తించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఈరోజు చేస్తోంది. ఈ క్రమంలోనే ఈ విమర్శలన్నింటినీ కూడా బలంగా తిప్పికొట్టేటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి ఒకటి, ఆంధ్రప్రదేశ్లో అధికారం కేవలం రెండు పార్టీల చేతుల్లోనే ఉండాలా అనేటువంటి ప్రశ్నకి సమాధానం కనుక్కోవాల్సినటువంటి బాధ్యత ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన ఉంది. ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నిటికీ కూడా ప్రధానమైనటువంటి కారకులు, మొదటి అవకాశం పొందినటువంటి చంద్రబాబు, రెండవ అవకాశం పొందినటువంటి జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ పార్టీలకు సంబంధించినటువంటి వైఫల్యాలు,
వీటి పైన కూడా ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రత్యామ్నాయం అనేటువంటి విషయంలో బలమైనటువంటి జాతీయ నాయకత్వం కలిగినటువంటి బీఆర్ఎస్ పార్టీ అడుగులు వేస్తే తోట చంద్రశేఖర్ లాంటి నాయకులు స్థానికంగా ఉన్నటువంటి పార్టీల నాయకులకు స్థానికంగా ఉన్నటువంటి పార్టీలోని నాయకులకే అధికారంలో భాగస్వామ్యం దక్కుతుంది. కానీ కేసీఆర్ గారు కానీ ఆయన కుటుంబం కానీ వచ్చి అక్కడ పరిపాలించేటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం స్వతంత్రంగా వ్యవహరించడానికి అనేక రకాలుగా రాజ్యాంగపరమైనటువంటి రక్షణలు ఉన్నాయి. ఆ రక్షణలకు అనుగుణంగా చట్టపరమైనటువంటి చట్టాలకు లోబడి చట్టపరమైనటువంటి అంశాల పరిమితికి లోబడి పరిపాలించాల్సినటువంటి బాధ్యత ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా ఉంటుంది. ఈ క్రమంలో చూసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినా బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే ఎలా పరిపాలిస్తుందో జాతీయ పార్టీగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే కూడా అలానే పరిపాలించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక అభూత కల్పనలు సృష్టించి ప్రజలను గందరగోళపరిచేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు. కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ను కబ్జా చేసేటువంటి క్రమంలో, ఆంధ్రప్రదేశ్ వనరుల్ని కొల్లగొట్టేటువంటి క్రమంలో, అలానే నీటి వనరుల్ని మళ్లించుకునేటువంటి క్రమంలో ఇటువంటి ఎత్తుగడలు వేస్తున్నారు అనేటువంటి ప్రచారాన్ని చేస్తున్నారు. దీన్ని తిప్పికొట్టేటువంటి ప్రణాళికతోనే ఈరోజు ఏపీ బీఆర్ఎస్ చీఫ్ ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టారని మనం భావించవచ్చు జ్యోతి. ఇక తోట చంద్రశేఖరరావు గారు బెస్ట్ అడ్మినిస్ట్రేటర్, గొప్ప మేధా సంపత్తి కలిగినటువంటి వ్యక్తి. సో ఆయన ఏపీలో బీఆర్ఎస్ పార్టీని విస్తరించడంలో ఎలా కీలకం కాబోతున్నారు, ఎలా ఎసెట్ అవ్వబోతున్నారు? ఖచ్చితంగా ఆయన టాలెంట్ని కానీ ఆయనకు